ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో దాడి జరిగింది. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తుండగా సింగ్ నగర్ వద్ద ఆగంతకులు రాళ్లు విసిరారు. సమీపంలో ఉన్న స్కూలు భవనంపై నుంచి దూసుకొచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమ కంటి పైభాగాన బలంగా తాకింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్ కు చికిత్స చేశారు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు. కాగా క్యాచ్ బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకొచ్చినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు స్కూలు భవనం పరిసరాల సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందజేస్తారు. క్రాంతి. ఎస్ భవాని, నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పైన విజయవాడ సింగనగర్ ప్రాంతంలో దాడి జరగడం జరిగింది. ఈ దాడికి సంబంధించి సీఎం తో పాటు పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కొంత తీవ్రంగా కూడా గాయపడ్డారు. ప్రస్తుతం సివిఆర్ తో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ దాడికి సంబంధించి క్షణాల్లో జరిగిపోయింది, ఎట్ నుంచి ఎవరు దాడి చేశారో కూడా తెలియని పరిస్థితిలో అయితే మేము ఉన్నాము. ఖచ్చితంగా ఈ దాడి అటు టీడీపీ నేతలకు సంబంధించి చంద్రబాబు డైరెక్షన్ లోనే జరిగిందంటూ కూడా అటు లోకేష్ తో పాటు అదేవిధంగా మిగతా టీడీపీ నేతలు అండదండలో ఉండబట్టే ఈ రకమైనగా సీఎం పైన దాడి చేశారంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ తను అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోపక్క ఇప్పటికే అటు ఈసీని సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలందరూ కూడా కొద్దిసేపటి క్రితమే కలవడం జరిగింది. అక్కడ షార్ప్ షూటర్ తోనే ఈ రకంగా దాడి జరిగే అవకాశం ఉంటుంది అంటూ కూడా కొంత సజ్జల భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇద్దరికి తాకిన ఒక సీఎం బస్సులో వెళ్తున్న క్రమంలో డాబా పై నుంచి ఏదైతే దాడి జరిగిందని భావిస్తున్న బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ పై నుంచి సీఎం కి తగలాలి అంటే ఖచ్చితంగా అది ట్రైన్డ్ పర్సన్ వల్లే అవుతుంది. దానిలో ఒక షార్ప్ షూటర్ ని యూజ్ చేసి ఉంటారు అనేది భావిస్తారు. దానికి సీఎం పైన దాడి చేయాలంటే ఖచ్చితంగా అది ప్రతిపక్ష నాయకుల కుట్ర, ఆ అవసరం చంద్రబాబుకే ఉంటుంది అంటూ కూడా వారు చెప్తున్న వాదనగా ప్రస్తుతం వైసీపీ నేతలు అయితే చెప్తున్న వాదన. ఈ నేపథ్యంలోనే ఇదే వాదనతో ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా సీఎం జగన్ రెడ్డికి ప్రాణహాని ఉంది, భద్రత పెంచాలి అంటూ కూడా ఈ ఘటన పైన కూడా దర్యాప్తు ముమ్మరం చేయాలి అంటూ కూడా ఈసీని కోరడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఈ దాడికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఆ ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ సిపి కాంతి రాణా ఆధ్వర్యంలో అక్కడ జరిగిన సీన్ రీకన్స్ట్రక్షన్ తో పాటు ఆ సెల్ టవర్